ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, కనీసం మాలాగా జడ్పీటీ చేయలేదు, సర్పంచ్ కూడా చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో 6,000 మంది కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చెప్పిన 30 కోట్లు ఇచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అనుకుంటారు సినిమా యాక్టర్ కాబట్టి జనాలు వచ్చేస్తారు అనుకున్నారు, ఎంతో మంది చూసాం మనం. కానీ ఇతనుకుండే ప్రజాదరణ, ఇతనుకుండే ప్రజల తాలూకా మనస్తత్వాలను తెలిసి ఈరోజు శ్రీకాకుళంలో మరి శ్రీకాకుళం జిల్లాలో మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉన్నారో లేదో తెలియదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి చూపించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైజాగ్ లో మరి బోట్లు కాలిపోతే అతను సొంత డబ్బు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలాంటి అతను అధికారంలోకి వస్తే ఎంత చేస్తారని ఎదురు చూస్తున్న ప్రధానికానికి అతను చంద్రబాబు నాయుడు అనక అతను ఎందుకు వచ్చారు అనేది నేను చెప్తాను. ఒక మాట విశ్వసించారు, మేము సమన్వయ కమిటీలో స్టేట్ కమిటీలో ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ సమన్వయ కమిటీలో. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఒక సైబరాబాదు పెద్ద నగరాన్ని నిర్మించారు, 200,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆ విధంగా నా జన సైనికులకి నా నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారని నమ్మి నేను ఈ తెలుగుదేశంలోకి నేను రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఒక నమ్మకమైన ఎప్పుడైనా సరే మనం స్నేహం చేస్తాము, దొంగ దొంగ ఎప్పుడు ఒకడే, నీతి గలవాడు ఎప్పుడు ఒక పక్క ఉంటారు. అలాంటి పరిస్థితిలో నీతి మంత్రుడు ఈరోజు రాష్ట్రానికి అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మన లోకేష్ బాబుని మరి ఆ రోజు మరి యువగలంలో మెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏవో ఈ పేటీఎం బ్యాచ్లతో ఏవో చెప్తాడు భాష కోసం. మొన్న లోకేష్ బాబు గారు రాష్ట్రమంతా తిరిగి వచ్చారు. మీకు అరుంధతి సినిమా చూసుంటారు, అరుంధతి సినిమాలో ఆ రాక్షసుని చంపడానికి ఆ ఆయుధం అట రక్తంలో తడిగి ఎండలో మరిగి గాలికి కలిసిన తర్వాత ఆ రాక్షసుని పొడిస్తే ఆ రాక్షసుని చస్తాడని మనం అరుంధతి సినిమాలో చూసాం. అదే విధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించిన నుండి ఈ యొక్క దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టారు, పాదయాత్ర చేయనిచ్చారా, సోడా బుడ్డీలతో కొట్టారు, వెనకత్తులు ఉన్న వాళ్ళకేమొచ్చి రాళ్లతో కొట్టారు, జైల్లో పెట్టించారు, లాస్ట్కి తండ్రిని కూడా మన చంద్రబాబు నాయుడు కూడా మరి ఈరోజు జైలు పెట్టి ఎంత హేమైన పని అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1,000,000,000 కోట్లు తినేసినా సరే మన అతను పాదయాత్ర ఎంత చేసుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ మన జగన్మోహన్ రెడ్డి తేడా. అలాంటి నాయకుడు మరి ఈరోజు పునికి పుచ్చుకొని వచ్చి ఈరోజు రక్తంలో తడిచి ఎండలో కాలి ఈరోజు మంచి వజ్రాయుధం లాగా మన మధ్యన ఉన్న లోకేష్ బాబు చంద్రబాబు నాయుడికి మరి వారసుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క రాష్ట్రాన్ని బాగుండాలంటే ఇలాంటి దుర్మార్గుడు బయటకు పోవాలంటే మనందరం కలవాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మీరందరూ జన సైనికులందరూ స్వాగతం చేసి ఉమ్మడి అభ్యర్థుల్ని మరి రాష్ట్రంలో గెలిపించి మరి సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి నాకు అధ్యక్షుల వారికి అదేవిధంగా తెలుగుదేశం వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై హింద్. మన నాయకుడు, మన యువ నాయకులు శంఖారావం కార్యక్రమానికి ఇచ్చేసిన మన యువ నాయకులు, మనకి దిశ చూపించడానికి వచ్చిన మన లోకేష్ బాబు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారని సందనంగా తెలియజేస్తున్నా.
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా పసుపు సైన్యానికి పాదాభివందనం. ఉత్తరాంధ్ర గర్జించింది, ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. మీకు ఏమైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు, అదే ఎవరిని మోసం చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా. ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య తాతయ్య కంపట్లా. కూర్చో 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 కూర్చోబ్బా, తమ్ముడు కూర్చోవాలా, పక్కకు రా, వెనకాల కంపట్లేదంట. తమ్ముడు వినాలమ్మా, నానా ప్లీజ్ కూర్చోవాలమ్మా, వెనకాల కంపట్లేదు. తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు. మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు వచ్చేటట్టు స్వామి, కూర్చోండి ముందల కూర్చో స్వామి, పుణ్యం ఉంటుంది నీకు. కూర్చోనా కాంటే ముందలోచి కింద కూర్చోండి, తప్పదు ఇంకా కుర్చీలు లేవు తక్కువనే కదా. కూర్చో బల్లండి ముందలకు వచ్చి కూర్చో, కూర్చో అబ్బా ఇంకా తప్పదు కదా. తమ్ముడు ప్లీజ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3-3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థమవలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ని, ఒక డిఎస్పి గారిని, సిఐల్ని, ఎస్ఐల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్లో ఎక్కాలనుకుంటారు? ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి అని ఈ సభాముఖంగా కోరుతున్నాం.
మొన్నీ నలుగురు కుర్రోళ్ళు కలిశారు. తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, మీలాంటి వాళ్ళే నలుగురు కుర్రోళ్ళని కలిశారు. వాళ్ళు అడిగారు, అన్నా మిమ్మల్ని ఎట్టి పరిస్థితి గెలిపించుకుంటాం కానీ జగన్కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని, జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి, నాది స్టాన్ఫర్డ్ ఎంబీఏ అయితే జగన్ 10th class పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి, నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రోళ్ళకి చెప్పిన. జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి, అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి అవార్డు అని. భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎటుగో ఇలాంటి పని చేయలేడు, కేబినెట్ కూడా ఎందుకు పనికిరాని కేబినెట్. అసలు ఈ కేబినెట్ మంత్రుల్ని అర్ధరాత్రి లేపి అడిగితే వాళ్ళు ఏ శాఖ అనో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది. ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు గారు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న, ఇసుక గన్నుల మింగేసే గన్నుల శాఖల మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యంతో అమ్మతంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా పిల్ల కాలువల తోగలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి, సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి, పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తాడు, పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు. పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్. ఎంత అద్భుతమైన కేబినెట్ స్వామి, ఎంత అద్భుతమైన కేబినెట్. ఈరోజు జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి, ఆ పథకం పేరు స్విమ్మింగ్ పూల్ పథకం. ఈరోజు మన రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసాం కదా. అరే ఎందుకబ్బా మీరు రోడ్లు వేయట్లేదని నేను అడిగితే, మా ముఖ్యమంత్రికి ముందు చూపు ఉంది, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలనుకున్నాడంట. నేను అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా మీ ముఖ్యమంత్రికి అని అడిగా. అప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే, చూడబ్బా ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ను రోడ్ల పైన మేము నిర్మించామని చెప్పారు. అవి గోతలు కాదు స్విమ్మింగ్ పూల్, బండి లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. అక్కడ వరేయచ్చు, ఏకంగా వర్షం పడితే అక్కడికి వెళ్ళి మనం ఈత కొట్టే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పదే పదే ఈరోజు ఊర్లో మా నమ్మకం నువ్వే అని బోర్డులు వస్తున్నాయి, చూసారా? మా నమ్మకం నువ్వే అని బోర్డులు చూసారా? ఈ 420 ఫోటో పెట్టి చూసారా? ఈ బోర్డులు చూస్తున్నారా? జగన్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందల తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబెట్టి ఈరోజు బయటికి గెంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈరోజు రోడ్డు పైన తిరుగుతున్నారు, జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు.
అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటీఎం కుక్కల్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదానికి కూడా ఒక్క క్షణం ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈరోజు ఈ సైకో జగన్. జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి, ఆయనకి 2 బటన్లు ఉంటాయమ్మా, మీకు గంపడేది ఒకే బటన్, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో ఇంట్లో కుక్క ఉంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్. అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరు వెళ్తే 15,000, ఇద్దరు వెళ్తే 30,000, ముగ్గురు వెళ్తే అంట ఎంత, 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటది, ఏంటది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం 1 ఇటుకనే వేశాడా? ఉత్తరాంధ్రకు 1 పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రాన్ని 3 కుటుంబాలకు అప్పగించాడు. 1 బొత్స కుటుంబం, ఇంకోటి విజయసాయిరెడ్డి కుటుంబం, 3 వైవీ సుబ్బారెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈరోజు పందికొక్కుల్లాగా ఉత్తరాంధ్ర తింటున్నారు. ఎక్కడ భూమి దొరికితే కాజేస్తారు. పరుపాటున ఒక చెరువు ఉంటే అది కూడా పూడ్చి ఈరోజు ఈ 3 కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే. అవన్నీ చదివితే దాదాపు 1 గంట పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు నేను గుర్తు చేస్తున్నా.
భోగాపురం ఎయిర్పోర్ట్ కడతాడు, కట్టాడా? కట్టాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాన్ని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. ఇవన్నీ చూస్తే నాకు జగన్ కున్న జబ్బు గుర్తొస్తుంది. ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుందండి. అందుకే ఊరికి ఒక అబద్ధం, వీధికి ఒక అబద్ధం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, మన ప్రాంతంలో రోడ్లు కాని, బ్రిడ్జ్లు కాని, సాగు తాగునీటి ప్రాజెక్టులు కాని, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, భోగాపురంకి అవసరమైన భూమి సేకరణ కాని, రాజాంలో టిట్కో ఇల్లు కాని, బ్రిడ్జ్లు కాని, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు అసలు రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ ని ఆనాడు పూర్తి చేశాం. రాజం నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. పిల్ల కాలువలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలోనే తాగునీరు అందించాం, కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది, అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాం. గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ మేము చేశాం. మహిళల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, ఐటిఐ కాలేజ్, రైతు బజార్. అంతెందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సీసీ రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది. కానీ 2019లో ఏం జరిగింది? మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు. ఈ నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మిమ్మల్ని అడుగుతున్నా, గత 10 సంవత్సరాల్లో మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అయితే బంపర్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మీకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్క నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ. కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న 3 పడి దోచేస్తున్నారు. ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ 3 దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఒక పక్కన ఎమ్మెల్యే గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇంకో పక్కన చిన్న శ్రీను, వీళ్ళు 3 పడి ఈరోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ 3ని సభాముఖంగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు ఎట్లయింది? ఇక్కడ ఉన్న నాగావళి నది ఏమి 100 కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది, ఈరోజు 5000 రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడున్న వీళ్ళు 3. అంతేందుకు? రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళు 3. ఇంకా ఏకంగా జిల్లాలో పంచాయతీరాజ్ జై రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గరున్న ఇనుప సిమెంట్ తీసుకెళ్లిపోయారు, తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు. ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తోటపల్లి ప్రాజెక్టుకి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం. ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నాకే తెలుసు. రోడ్లే లేవు, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి
వంద రోజుల్లో రోడ్లు వేపించే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను. ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజంగిల్లి రోడ్డు కూడా 4 లేన్ రోడ్లు వేస్తాం. పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి మేము హామీ ఇచ్చాం, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలోనే ఇక్కడ 2500 టిట్కో ఇల్లు కట్టాం, ఇప్పటికీ ప్రభుత్వం సరిగా అది కేటాయించలేదు. అవసరమైన మేరకు మళ్ళీ తిట్కో ఇల్లు కట్టించి పేద ప్రజలకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరుక్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు, తమ్ముడు మీరు అధైర్యపడద్దు, మీకు అండగా నేను నిలబడతాను, మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అండగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న. ఏకంగా పవన్ అన్న ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం, ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు 3 గంటల సేపు ఆయన రోడ్డు పైన ఆపేసింది ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని ఇంకా 2 నెలలు తరిమి తరిమి కొడతామని ఈ సభాముఖంగా మీకు తెలుస్తున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ కావాలి, కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి రాని ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లే కార్యకర్తలు మనకున్నారు. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్లో కానీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా సెటిల్ చేసే బాధ్యత మా తల్లి భువనేశ్వరి అమ్మ తీసుకుంది. ఇంతేకాదు కార్యకర్తలు క్యాన్సర్ వచ్చినా, క్యాన్సర్ వ్యాధి వచ్చినా, చిన్న చిన్న జబ్బులు వచ్చినా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఒక విన్నతి పత్రం నాకు ఇస్తే ఏకంగా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరుగుతుంది. కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన ఇబ్బంది పెట్టింది, అన్ని రకాలుగా మన వేధించింది, మన పైన దొంగ కేసులు పెట్టింది, నా పైన కూడా 22 కేసులు పెట్టిందండి ప్రభుత్వం, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం, నా పైన ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం. 307 ఉంది, అయినా చెప్పా జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు, జగన్ బాంబులకే భయపడిన కుటుంబం మాది, మీరు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా, భయపడతామా? కార్యకర్తలు అడుగుతున్నా, అసలు భయం మన బయోడేటాలోనే ఉందా బ్రదర్? అన్నా, అరే మీ అందరి బాలయ్య, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య.
అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్ లో ఉన్నాయి. రెండే రెండు నెలలు ఓపిక పెట్టండి, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు ఎర్రబుక్ చూస్తుంటే వైకాపా నాయకులు గట్టిగా పడుతుందండి. వచ్చా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఊరూరు లోకేష్ ఎర్రబుక్ చూపిస్తున్నాడు. లోకేష్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని జడ్జిని అడిగారు వైకాపా నాయకులు. అరే మీరు తప్పు చేయకపోతే ఎందుకే భయపడుతున్నారు? నేనేమన్నా తప్పు చేసిన వాళ్ళ పేరు ఈ పుస్తకంలో రాసుకున్నానని చెప్పా, ఎందుకు మీకు అంత భయం? అరే 2019 ముందల నన్ను అన్ని రకాలుగా ఎగతాళి చేశారే, ఇప్పుడు ఎందుకయ్యా నన్ను చూసి ఈ ఎర్రబుక్ చూస్తే భయం? అయినా వారంట్ ఎందుకు? నేను ఎక్కడ నిలబడుతున్నా? రాజాంలో ఉన్నా. రా అరెస్ట్ చేయి. మీ జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను. మీ జగన్ లాగా ఊరికొస్తే చెట్లన్నీ నరికే బ్యాచ్ కాదు. దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను ఉన్నాను. దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను తిరుగుతున్నా. జగన్ నీకు సవాళ్ళు ఇస్తున్నా, డమ్ము ధైర్యం ఉంటే డేట్ టైం చెప్పు. నువ్వేం అవినీతి చేశావు, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో దానిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, తెలుగుదేశం పార్టీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ నేను ఒకటి కోరుతున్నా. గతంలో మనం బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అందుకే ఇప్పుడు అన్నగారు బ్యాగ్ తీసుకొస్తారా, ఇప్పుడు మీ అందరికీ ఒకసారి పట్టుకోండి, మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం. ఈ బ్యాగ్ లో ప్రధానంగా 25 చొప్పున ఒక బంచ్ చేసి మీకు క్యాలెండర్లు ఇచ్చాం. దీంట్లో ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇలా 10 మీకు ఇస్తాం. ఇంటికి మోసడం కష్టం కనుక ఒకటే ఇచ్చాం, మిగతా 9 మీకు మళ్ళీ పంపిస్తాం. ఈ 10 ఈ కార్యక్రమం పూర్తయిన 5 రోజుల్లో 250 గడపలకి తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు తినేసినా సరే మన అతను పాదయాత్ర ఎంత చేసుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ మన జగన్మోహన్ రెడ్డి తేడా. అలాంటి నాయకుడు మరి ఈరోజు పునికి పుచ్చుకొని వచ్చి ఈరోజు రక్తంలో తడిచి ఎండలో కాలి ఈరోజు మంచి వజ్రాయుధం లాగా మన మధ్యన ఉన్న లోకేష్ బాబు చంద్రబాబు నాయుడికి మరి వారసుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క రాష్ట్రాన్ని బాగుండాలంటే ఇలాంటి దుర్మార్గుడు బయటికి పోవాలంటే మనందరం కలవాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మీరందరూ జన సైనికులందరూ స్వాగతం చేసి ఉమ్మడి అభ్యర్థుల్ని మరి ఈ రాష్ట్రంలో గెలిపించి మరి సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి నాకు అధ్యక్షుల వారికి అదేవిధంగా తెలుగుదేశం వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై హింద్. మన నాయకుడు, మన యువ నాయకులు శంఖారావం కార్యక్రమానికి ఇచ్చేసిన మన యువ నాయకులు, మనకి దిశ చూపించడానికి వచ్చిన మన లోకేష్ బాబు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారని సందనంగా తెలియజేస్తున్నా.
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా పసుపు సైన్యానికి పాదాభివందనం. ఉత్తరాంధ్ర గర్జించింది, ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. మీకు ఏమైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు, అదే ఎవరిన మోసం చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా. ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య తాతయ్య కంపట్లా. కూర్చో 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 కూర్చోబ్బా, తమ్ముడు కూర్చోవాలా, పక్కకు రా, వెనకాల కంపట్లేదంట. తమ్ముడు వినాలమ్మా, అనా ప్లీజ్ కూర్చోవాలమ్మా, వెనకాల కంపట్లేదు, తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు. మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు వచ్చేటట్టు స్వామి, కూర్చోండి ముందల కూర్చో స్వామి, పుణ్యం ఉంటుంది మీకు. కూర్చోనా కాంటే ముందల వచ్చి కింద కూర్చోండి, తప్పదు ఇంకా కుర్చీలు లేవు తక్కువనే కదా. కూర్చో పల్లెండి ముందలకు వచ్చి కూర్చో, కూర్చో అబ్బా ఇంకా తప్పదు కదా. తమ్ముడు ప్లీజ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3-3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థమవలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడేమైంది, ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఏఎల్ని, ఎస్ఏల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి అని
ఈ సభాముఖంగా కోరుతున్నా. మొన్ననని నలుగురు కుర్రోలు కలిశారు. తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, మీలాంటి వాళ్ళే నలుగురు కుర్రోళ్ళని కలిశారు. వాళ్ళు అడిగారు, అన్నా మిమ్మల్ని ఎట్టి పరిస్థితి గెలిపించుకుంటాం కానీ జగన్కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని, జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి. నాది స్టాన్ఫర్డ్ ఎంబీఏ అయితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రలకి చెప్పిన. జగన్కి జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి. అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఆ అవార్డు అని. భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎటుగో ఇలాంటి పని చేయలేడు. కేబినెట్ కూడా ఎందుకు పనికిరాని కేబినెట్. అసలు ఈ కేబినెట్ మంత్రుల్ని అర్ధరాత్రి లేపి అడిగితే వాళ్ళు ఏ శాఖనో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది. ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పల అప్పారావు గారు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న, ఇసుక గన్నులు మింగేసే గన్నుల శాఖల మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యంతో అమ్మతంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా పిల్ల కాలువల తోవలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి, సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి, పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదని చెప్తాడు, పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు. పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్. ఎంత అద్భుతమైన కేబినెట్ స్వామి, ఎంత అద్భుతమైన కేబినెట్. ఈరోజు జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి, ఆ పథకం పేరు స్విమ్మింగ్ పూల్ పథకం. ఈరోజు మన రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసాం కదా. అరే ఎందుకబ్బా మీరు రోడ్లు వేయట్లేదని నేను అడిగితే, మా ముఖ్యమంత్రికి ముందు చూపు ఉంది, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలనుకున్నాడంట. నేను అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా మీ ముఖ్యమంత్రికి అని అడిగా. అప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే, చూడబ్బా ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు రోడ్ల పైన మేము నిర్మించామని చెప్పారు. అవి గోతలు కాదు స్విమ్మింగ్ పూల్, బండి లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. అక్కడ వరేయచ్చు, ఏకంగా వర్షం పడితే అక్కడికి వెళ్ళి మనం ఈత కొట్టే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పదే పదే ఈరోజు ఊర్లో మా నమ్మకం నువ్వే అని బోర్డులు వస్తున్నాయి, చూసారా? మా నమ్మకం నువ్వే అని బోర్డులు చూసారా? ఈ 420 ఫోటో పెట్టి చూసారా? ఈ బోర్డులు చూస్తున్నారా? జగన్, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందల తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబెట్టి ఈరోజు బయటికి గెంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారు,
జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటీఎం కుక్కల్ని వదిలేశారు. ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదానికి కూడా ఒక్క క్షణం ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈరోజు ఈ సైకో జగన్. జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి ఆయనకి 2 బట్టన్లు ఉంటాయి అమ్మా, మీ గంపడేది ఒకే బట్టన్, అది బులుగు బట్టన్. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో ఇంట్లో కుక్కు ఉంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఏ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న కంటిన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్. అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరు వెళ్తే 15,000, ఇద్దరు వెళ్తే 30,000, ముగ్గురు వెళ్తే అంట ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటది, ఏంటది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం 1 ఇటుకనే వేశాడా? ఉత్తరాంధ్రకు 1 పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రాన్ని 3 కుటుంబాలకు అప్పగించాడు. 1 బొత్స కుటుంబం, ఇంకోటి విజయసాయిరెడ్డి కుటుంబం, 3 వైవి సుబ్బారెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈరోజు పందికొక్కుల్లాగా ఉత్తరాంధ్ర తింటున్నారు. ఎక్కడ భూమి దొరికితే కాజేస్తారు. పరుపాటున ఒక చెరువు ఉంటే అది కూడా పూడ్చి ఈరోజు ఈ 3 కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే. అవన్నీ చదివితే దాదాపు 1 గంట పడుతుంది.
కొన్ని ప్రధానమైన హామీలు నేను గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు, కట్టాడా? కట్టాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాన్ని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యాము కూడా నిర్మిస్తా అన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. ఇవన్నీ చూస్తే నాకు జగన్కున్న జబ్బు గుర్తొస్తుంది. ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల వెయ్యి ముక్కలుగా పగులుతుందండి. అందుకే ఊరికి ఒక అబద్ధం, వీధికి ఒక అబద్ధం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, మన ప్రాంతంలో రోడ్లు కానీ, బ్రిడ్జులు కానీ, సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, భోగాపురంకి అవసరమైన భూమి సేకరణ కానీ, రాజాంలో టిట్కో ఇల్లు కానీ, బ్రిడ్జులు కానీ, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు? అసలు రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ ని ఆనాడు పూర్తి చేశాం. రాజం నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. పిల్లల కాలువలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలోనే తాగునీరు అందించాం, కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది, అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాం. గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ మేము చేశాం. మహిళల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, ఐటిఐ కాలేజ్, రైతు బజార్. అంతెందుకు? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సిసి రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది. కానీ 2019లో ఏం జరిగింది? మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు. ఈ నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మిమ్మల్ని అడుగుతున్నా, గత 10 సంవత్సరాల్లో మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఓటేసింది, ఒక్క ఎమ్మెల్యే అయితే బంపర్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మీకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్క నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ. కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న 3 పడి దోచేస్తున్నారు. ఇది ఎట్లుందంటే, నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ 3 దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఒక పక్కన ఎమ్మెల్యే గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇంకో పక్కన చిన్న శ్రీను, వీళ్ళు 3 పడి ఈరోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ 3ని సభాముఖంగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు ఎట్లయింది? ఇక్కడ ఉన్న నాగావళి నది ఏమి 100 కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది. ఈ రోజు 5000 రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడున్న వీళ్ళు 3. అంతేందుకు? రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళు 3. ఇంకా ఏకంగా జిల్లాలో పంచాయతీరాజ్ రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఇనుప సిమెంట్ తీసుకెళ్లిపోయారు, తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు. ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు మన అందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తోటపల్లి ప్రాజెక్టుకి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం. ఇంకా రాజం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నాకే తెలుసు.